మినర్వా విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు. ఈరోజు నేను ఏ విధమైన పేరెంట్ని అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా, నేను ఏ విధమైన పేరెంట్ ఏంటి, నేను మా అబ్బాయికి పేరెంట్ని అనుకోవచ్చు. కానీ పేరెంటింగ్లో నాలుగు రకాలు ఉన్నారు. నాలుగు రకాలంటే మళ్ళీ అనుకోవచ్చు మీరు, సుబ్బారావు గారు అబ్బాయి, వెంకట్రావు గారు అమ్మాయి అని చెప్పి. అది కూడా కాదు. మన యొక్క భావాలు, మన యొక్క ఆలోచనలు, మనం పిల్లలను తీర్చిదిద్దే విధానాలను బట్టి విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు అంతా కూడా ఏంటంటే పేరెంటింగ్ నాలుగు రకాల కింద విడగొట్టారు. దాంట్లో మొదటిది సాధికారికత తల్లిదండ్రులు, అంటే అథారిటేటివ్ పేరెంట్స్. రెండవది నియంతృత్వ తల్లిదండ్రులు, అంటే అథారిటేరియన్ పేరెంట్స్, అంటే వాళ్ళు ఏంటంటే అధికారం చలాయిస్తూ ఉంటుంటారు. మూడవది నిమిత్త మాత్ర తల్లిదండ్రులు, అంటే ఇండల్జెంట్ పేరెంట్స్, వాళ్ళు ప్రతిదీ నిమిత్త మాత్రంగానే తీసుకుంటుంటారు. నాలుగవది బాధ్యతారాహిత్య పేరెంటింగ్, అంటే నెగ్లెక్ట్ఫుల్ పేరెంట్స్. సో ఇది మనకి అర్థం కావాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ కింద మీతో ముచ్చరించే ప్రయత్నం చేస్తాను. స్కూల్ నుంచి డైరీలో లేదంటే ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది, మీ అబ్బాయి ఈరోజు క్లాస్ టెస్ట్లో పక్కవాడి నుంచి ఏంటంటే కాపీ కొడుతూ పట్టుబడ్డాడు, వాడిని ఏంటంటే స్కూల్ నుంచి ఒక రెండు రోజులు మేము సస్పెండ్ చేస్తున్నాం, మీ అబ్బాయిని వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. సో దీంట్లో ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దాంట్లో ఒక వ్యక్తి వచ్చి ఆ అబ్బాయిని చూసినప్పుడు కాస్త నిరాశను వ్యక్తపరుస్తాడు స్కూల్కి వెళ్ళండి. అయినప్పటికీ వాడు చేసింది ఏంటంటే ఎందుకు చేశాడు, ఏంటి తెలుసుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే కాపీ కొట్టడం తప్పు అని చెప్పి నొక్కి వక్కానిస్తాడు. నువ్వు ఇది చేసావు కాబట్టి, నీకు ఇది తెలియాలి కాబట్టి ఒక వారం రోజుల పాటు టీవీలు కానీ ఫోన్లు కానీ, లేదు నేను పిక్చర్కి తీసుకెళ్తాను కదా ఈ వన్ వీక్, ఇది అయిన తర్వాత చేస్తాను అని చెప్పి ఆ విధంగా చిన్న పనిష్మెంట్ కింద ఇచ్చి ఆ అబ్బాయికి ఏంటంటే తప్పుని గ్రహించగలిగి చేశారనుకోండి, అదేంటంటే సాధికారిక పేరెంటింగ్, అంటే అక్కడ ఏంటంటే అథారిటేటివ్ పేరెంటింగ్. అది కాకుండా స్కూల్కి వెళ్ళిన వెంటనే నిరాశ వ్యక్తపరిచి కోపం కట్టలు దించుకుని ఆడ మీద తిట్లు పురాణం ప్రారంభించి నా కడుపును చెడబుట్టేవరా, నీకోసం ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను, మన వంశం పొరుగు తీసావు ఎందుకు, దా దోళ కాసుకుని కానీ ఇదంతా ఓ పెద్ద పెద్ద కేకలు ఇస్తుంటుంది. అదంతా కూడా ఏంటంటే నియంతృత్వ తల్లిదండ్రులు, అంటే అథారిటేరియన్ పేరెంట్స్. ఇక మూడవ వ్యక్తి ఉంటాడు. ఆ మూడవ వ్యక్తి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్తో చెప్తుంటాడు, ఏదో అయిపోయింది మేడం, ఈసారి కాస్త వదిలేసేయండి, పొరపాటు చేశాడు, ఇంకెప్పుడు లేకుండా చూసుకుంటూ ఉంటాను, అయినా కాకపోయినా ఈ తప్పు మావాడు చేశాడని చెప్పి పూర్తిగా చెప్పాము, అసలు మావాడు కాపీ కొడుతుంటే ఎదరవాళ్ళు ఎత్తుకు చూపించాలి, ఆ పిల్లవాళ్ళు కూడా తప్పుంది కదా అని చెప్పి అవసరమైతే టీచర్ మీద కూడా తిరుగుబాటుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా కాకపోయినా ఇన్విజిలేటర్స్ ఉండగా మీరుండగా వాడు కాపీ కొడుతున్నారంటే మీరు టీచర్లుగా ఎందుకు జీతాలు తీసుకోవడానికి ఉన్నారా, మా పిల్లల్ని పాఠాలు చెప్పడానికి ఉన్నారా అని చెప్పి వాడు ఆధారంలో వెళ్తుంటాడు. వాడు ఏంటంటే నిమిత్త మాత్ర పేరెంట్స్, అంటే ఇంటెలిజెంట్ పేరెంట్స్. ఇక భావరాహిత్య తల్లిదండ్రులు, వాడు ఏంటంటే ఇంటికి తీసిపోతాడు ఏమండో, ఆ రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపించేస్తూ ఉంటాడు. ఈ నాలుగట్లో ఏది ప్రధానమైంది, ఏది ప్రధానమైంది అంటే మొట్టమొదటిదే సాధికారిక పేరెంటింగ్, అంటే అథారిటేటివ్. అక్కడ మందలించాలి, మందలించి వెంటనే తిట్టి సున్నితంగా, తర్వాత కారణం ఏంటో తెలుసుకోవాలి, తర్వాత వాడికి జీవితాంతం గుర్తుంటారు, చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి, అది కూడా వాడితో చెప్తూ. అలా చేసిన వాళ్ళే అలాంటి పిల్లలే ఈరోజు దేశ నాయకుల కింద తయారయ్యారు. ఇక గుండాల కింద, రవిడీల కింద, అలాగే సంఘ విద్రోహుల కింద తయారైన వాళ్ళు ఎవరంటే నిమిత్త మాత్ర తల్లిదండ్రుల యొక్క పిల్లలు, అంటే ఇంటెలిజెంట్ పేరెంట్స్. వాళ్ళు ఏంటంటే వచ్చి చూస్తుంటారు, కాంప్రమైజ్ చేయడానికి చూస్తుంటారు, ముందు ఏదో ఈసారికి అయిపోయింది క్షమించి రాయించేయండి, మా పిల్లలు నన్ను బతిమాలుతారు, బతిమాలను రాకపోతే అప్పుడు భయపడతారు, మీ టీచర్ తప్పు, ఎదరవాళ్ళు స్టూడెంట్స్ తప్పు, ఇదంతా కూడా. ఎప్పుడైతే బతిమాలి భయపెట్టి ఇవన్నీ చూస్తున్నాడో పిల్లవాడని అబ్జర్వ్ చేస్తుంటాడు, ఓహో మన జీవితంలో ఏమైనా సాధించాలంటే ముందు బతిమాలన్నమాట, ఓ మినిస్టర్ గారిని కాకపోవడం లేదు, భయపెట్టాలన్నమాట, ఒక గోండా కింద ఈ వీధిరవిడి కింద తిరిగిపడి చేద్దాం ఉంటాం. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఆ విధంగా తయారవడానికి కారణం ఆ మూడో వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు ఆ విధంగా తయారవడానికి కారణం మన యొక్క పేరెంటింగ్ విధానాలు, ఏ విధంగా మనం పేరెంటింగ్ చేస్తున్నాం, ఏ వర్గానికి మనం చెందుతున్నాం. ఇప్పటివరకు అయింది ఇదే అయిపోయింది, మనం మూడో క్యాడర్లో ఉండొచ్చు, నాలుగో క్యాడర్లో ఉండొచ్చు, రెండో క్యాడర్లో ఉండొచ్చు, మనం అది మార్పు చేసుకుని ఒకటో క్యాడర్, అంటే ఆ సాధికారికత పేరెంటింగ్ కింద మనం మారితే మన పిల్లలు ప్రయోజకులు అవుతారు. లేదు
నాకు ఏ టైప్ ఆఫ్ పేరెంటింగ్ మనం ఉన్నామో నాకు ఇప్పటివరకు తెలియదు అంటే కనీసం ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధంగా దానికి రెస్పాండ్ అవుతున్నామో చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏ తరగతికి చెందుతాం అని చెప్పి. సో మన తరగతిని బట్టి మన పిల్లల యొక్క తరగతి ఉంటుంది తప్ప మనం తరగతి మనం మారం మన పిల్లల తరగతి మారాలంటే ఆ తలరాత్రులు మారవు. సో ఆ విధంగా మీరందరూ చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.